మనం విదేశాల్లోకి వెళ్తే అక్కడ స్కై స్క్రేపర్లను చూసి విస్తుపోతాం కదా అయితే రెండు మూడేళ్ళు అయ్యాక హైదరాబాద్ కు విచ్చేసిన వారెవరైనా మన ఆకాశ హర్మ్యాలను చూసి మతి పోవాల్సిందే ఎందుకంటే ముంబై తర్వాత హైదరాబాద్ లోనే అధిక సంఖ్యలో ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరుగుతుంది కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొల్లూరు తెల్లాపూర్ లింగంపల్లి కొండాపూర్ ఇలా ఎక్కడ చూసినా స్కై స్క్రేపర్లే దర్శనమిస్తాయి మరి నగర వాసులను అమితంగా ఆకర్షిస్తున్న స్కై స్క్రేపర్ల ట్రెండ్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం జిహెచ్ఎంసి నయాలు రియల్ రంగంలో దూసుకుపోతోన్న హైదరాబాదులో భారీగా హైరైజ్ టవర్లు రానున్నాయి రెండు వేల ఇరవై రెండులో మొత్తం అరవై హైరైజ్ రెసిడెన్షియల్ ఇరవై రెండు హైరైజ్ కమర్షియల్ భవనాలకి పదహారు లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీలకి జీహెచ్ఎంసీ ఇచ్చింది ఇందులో ముప్పై అంతస్తులు పైబడిన భవనాలు పద్నాలుగుండటం విశేషం మిగిలినవి పది నుంచి ముప్పై అంతస్తుల్లోపున్నాయి ఇక హైరైజ్ భవనాల్లో గ్రౌండ్ ప్లస్ నలభై ఏడు అంతస్తులతో షేర్లింగంపల్లిలో నిర్మితమయ్యే ప్రాజెక్టు అతి పెద్దది ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే కేవలం పశ్చిమ హైదరాబాదే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ వీటిని నిర్మించడానికి పలువురు డెవలపర్స్ ఆసక్తి చూపించడం రామంతపూర్ ఎల్బీనగర్ మియాపూర్ పఠాన్చెరు వంటి ప్రాంతాల్లోనూ వీటిని కట్టేందుకు ముందుకొస్తున్నారు ఈ నిర్మాణాలకు జీహెచ్ఎంసి ఇటీవల అనుమతిని మంజూరు చేసింది ఇందులో కొన్నింటికి ఇప్పటికే రెరా అనుమతి లభించగా మరికొన్ని రెరాకు దరఖాస్తు చేశాయి మరి ఏ ఏ ప్రాజెక్టులు నగరంలోని వివిధ ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయంటే డిఎస్ఆర్ ఎస్ఆర్ ప్రైమ్ స్పేసెస్ సంస్థ షేక్పేట్లో గ్రౌండ్ ప్లస్ ముప్పై నాలుగు అంతస్తులో నిర్మిస్తున్న ప్రాజెక్టుకి జీహెచ్ఎంసీ అనుమతిని మంజూరు చేసింది ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్లు నాలుగు వందల ముప్పై నాలుగు దీనెత్తు నూట ఆరు పాయింట్ ఆరు మీటర్లు మైస్కేప్ ప్రాపర్టీస్ నానక్రామ్గూడలో గ్రౌండ్ ప్లస్ ముప్పై మూడు అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది ఈ టవర్లో వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు ముప్పై ఒకటి మాత్రమే నిర్మాణం ఎత్తు సుమారు నూట ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మీటర్లు రామంతపూర్లోని నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది నూట యాభై తొమ్మిది నూట అరవై సర్వే నంబర్లలో ఒక సంస్థ నలభై ఒకటి అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది ఇందులో మొత్తం ఐదు వందల ఎనభై ఆరు ఫ్లాట్లు వస్తాయి నిర్మాణం ఎత్తు దాదాపు నూట ముప్పై ఐదు పాయింట్ రెండు మీటర్లు మదీనాగూడలోని ఓ నిర్మాణ సంస్థ గ్రౌండ్ ప్లస్ నలభై ఆరు అంతస్తుల ఎత్తులో బడా ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య ఏడు వందల నలభై రెండు మదీనగూడలోని టూ హండ్రెడ్ బై ఏఏ టూ జీరో వన్ బై ఏఏ అండ్ టూ జీరో ఫైవ్ బై టూ బై ఏఏ సర్వే నంబర్లలో చేపడుతున్న ఈ నిర్మాణం ఎత్తు నూట నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు రాయదుర్గం చేరువలోని ఖాజాగూడలో సోహిని డెవలపర్స్ గ్రౌండ్ ప్లస్ నలభై ఆరంతస్తుల ఎత్తులో సరికొత్త ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది సర్వే నంబర్ ట్వంటీ సెవెన్ బై టూలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫ్లాట్లను కడతారు దీని నిర్మాణం ఎత్తు దాదాపు నూట తొంభై నాలుగు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఇవే కాకుండా మియాపూర్లోని వెర్టెక్స్ విరాట్ షేర్లింగంపల్లిలోని క్యాండియర్ క్రీసెంట్ తదితర సంస్థలు జిహెచ్ఎంసి పరిధిలో ఆకాశహర్మ్యాల్ని ఆరంభించాయి ఆకాశహర్మ్యాల ప్రత్యేకత ఏమిటి అంటే గాలి వెలుతురు ధారాళంగా రావడం ఎత్తైన టవర్లలో ఉండడం వల్ల కాలుష్యం ఇంట్లోకి రాదు ఈ అంశాన్ని అర్థం చేసుకున్న అనేక మంది కొనుగోలుదారులు ఈ ఆకాశహార్మ్యాల్లో నివసించేందుకు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు